నమస్తే వంశీకృష్ణ గారు నమస్కారం మేడం చిన్న పిల్లలకి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ స్వతహాగా వస్తాయా అంటే కాదు పేరెంట్స్ చూసో వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో దాని నుంచో లేదంటే స్కూల్స్ ఎక్కడో ఒక దగ్గర అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు మనం ఎంత వాటిని సరిదిద్దాలన్నా మర్చిపోయేలా చేద్దామన్నా కొంచెం టాస్క్ లానే ఉంటుంది లైక్ హోంవర్క్ డిలే చేయడం ఎక్కువసేపు నిద్రపోవడం ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ ఇంకా ఇంతకు మించి మితిమీరని కూడా కొన్ని ఉంటూ ఉంటాయి వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అంటారు పేరెంట్స్కి ఏమైనా చిట్కా అవ్వచ్చు యాక్చువల్గా చాలామంది విద్యార్థులకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కొంతమంది సమయానికి తగ్గట్టుగా బయటపడతారు కొంతమంది బయటపడరు సో ప్రతి ఒక్కరికి కూడా ఎదురయ్యే సమస్య ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు అంటే కొంతవరకు చెప్పో కొట్టో బెదిరించో దాన్ని మార్పు చేయవచ్చు కానీ టీనేజ్కి వచ్చిన తర్వాత కొన్ని చాలా ఇబ్బందికరమైనటువంటి అలవాట్లకి ఆడుతారు అనమాట అయితే యాక్చువల్గా ప్రతి పిల్లలు కూడా టీనేజ్ వచ్చే కంటే ముందు కూడా ఫ్యామిలీకి ఎక్కువగా కనెక్షన్లో ఉంటారు సొసైటీకి డిస్కనెక్ట్లో ఉంటారు అయితే కొంచెం టీనేజ్ వచ్చిన తర్వాత నిదానంగా ఫ్యామిలీ నుంచి దూరం అవుతారు సమాజానికి దగ్గర అవుతారు సమాజానికి దగ్గర అయినప్పుడు ఈ సమాజంలో అనేక రకాలైన విషయాలు జరుగుతుంటాయి వాళ్ళకి నచ్చినవి నచ్చినవి అన్ని ఇలాంటి విషయాలు చూసినప్పుడు పిల్లల లోపల ఒక క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది ప్రతి పేరెంట్ కూడా వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలని చాలా ట్రై చేస్తుంటారు అది వద్దు ఇది వద్దు అని చెప్తుంటారు కానీ పిల్లలకు ఉన్నటువంటి ఆ క్యూరియాసిటీ వల్ల ఏ పిల్లలు కూడా వినరు దీనికి సంబంధించి ఒక చిన్న టాస్క్ చూపిస్తాను మేడం నేను నా దగ్గర ఇప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి మేడం నేను ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ని నేను మీకు గిఫ్ట్గా ఇస్తాను కాకపోతే మీరు ఒక చిన్న టాస్క్ చేస్తేనే దాంట్లో విన్ అయితే మీకు ఇది గిఫ్ట్గా ఇస్తాను టాస్క్ ఏంటంటే ఒక థర్టీ సెకండ్స్ మీరు జస్ట్ కళ్ళు మూసుకొని బ్రీతింగ్ చేయాలన్నమాట బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేయాలి ఒక థర్టీ సెకండ్స్ కాకపోతే ఒక చిన్న కండిషన్ మీరు ఆ థర్టీ సెకండ్స్లో బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేసేటప్పుడు మీ బ్రెయిన్లో ప్రభాస్ కానీ సమంత కానీ రాకూడదు గుర్తుొచ్చిన వెంటనే కళ్ళు తెరువండి రైట్ స్టార్ట్ నాకు డార్లింగ్ మూవీలో బ్యాగ్ వేసుకొని వస్తున్నది ఆ పిక్చర్ కనిపిస్తుందండి నేను ఏం చెప్తాను సరే కానీ నాకు గుర్తొస్తుంది మీరు చెప్పినట్టుగా నాకు ఆయన పిక్చర్ క్లియర్ గా కనిపిస్తుంది ఇట్లా బ్యాగ్ వేసుకొని ఉండేది ఐ థింక్ డార్లింగ్ మూవీ అనుకుంటా నాకు ఆ పిక్చర్ గుర్తు వస్తుంది వైట్ కలర్ కానీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన మీకు థర్టీ సెకండ్స్ జస్ట్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి బాగుండేది జస్ట్ నో కండిషన్ ఏంటంటే ప్రభాస్ కానీ సమర్థం కానీ గుర్తు రాకూడదు అని చెప్పాను నేను అంటే దీన్ని బట్టి ఏం చేయాలంటే నేను ఇప్పుడు గుర్తు చేసుకోమని చెప్పలేదు మేడం ఆయన కూడా మీరు ఇంకా క్లియర్ గా గుర్తు చేసుకున్నారు బ్యాగ్ కూడా వేసుకున్నారు ప్రభాస్ సినిమాలో అంటే నేను ఈ టాస్క్ ఉద్దేశం ఏంటంటే పిల్లలకి ఎప్పుడైతే వద్దు అని చెప్తామో వాళ్ళు దాన్నే చేస్తారు పిల్లలే అలా చేస్తారని చెప్పాను ఇప్పుడు గా మనం చూసాం కదా మేడం ఈవెన్ అది మీరైనా నేనైనా ఇంకెవరైనా సరే ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను గిఫ్ట్ గానీ మీకు ఆల్రెడీ గిఫ్ట్ కూడా చూపించాను జస్ట్ టైం కూడా చెప్పాను గుర్తు తెచ్చుకోకూడదు అని చెప్పాను ఎప్పుడైతే తెచ్చుకోకూడదు అనే కండిషన్స్ పెడతారో పిల్లలు వాటిని ఖచ్చితంగా ఎక్కడైతే వెళ్ళొద్దు ఎక్కడైతే చూడొద్దు ఎక్కడైతే ఇలాంటివి చేయకూడదు అని చెప్తామో అప్పుడు క్యూరియాసిటీ పిల్లల్లో డెవలప్ అయ్యి అది ఖచ్చితంగా చేస్తారు ఎలా ఓవర్కమ్ చేయాలి అంటారు అవి హ్యాబిట్స్గా ఫామ్ అయిపోతూ ఉంటుంటాయి అంటే వాళ్ళకి చెప్పే ప్రాసెస్ వేరే ఉంటుంది మనం ఎండ్లో దానికి సంబంధించిన సొల్యూషన్ ఇద్దాం మేడం అసలు పిల్లలకి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఎలా వస్తాయి అంటే మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రీజన్ వచ్చేసి పేరెంట్స్ మద్యం కానీ సిగరెట్ కానీ పిల్లల ముందు తాగడం లేదా అలాంటివి చేయడం వల్ల వస్తున్నాయి మేడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరెంట్ వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారంటే ఇతడేమో మందు మందు లేదంటే సిగరెట్ తాగుతూ పిల్లలకి తాగకూడదు చేయకూడదు అని చెప్తాడు సో దీనివల్ల ఆ బాబు ఏం నేర్చుకుంటాడంటే తను తాగకుండా ఉండడం కాదు నేర్చుకునేది తను కూడా తాగేటప్పుడు వాళ్ళ పిల్లలకి తాగొద్దు అని చెప్పడం ఎలాగో నేర్చుకుంటాడు ఫస్ట్ రీజన్ పేరెంట్స్ పిల్లల ముందు ధూమపానం కానీ మద్యపానం కానీ సేవిస్తున్నప్పుడు ఖచ్చితంగా పిల్లలు దాన్ని చేస్తారు దీనికి సంబంధించి ఒక చిన్నది మేడం మళ్ళీ ఒకసారి ఫస్ట్ రెండు హ్యాండ్స్ రబ్ చేయండి మేడం రెండు హ్యాండ్స్ రబ్ చేయండి రెండు హ్యాండ్స్ ఫాస్ట్గా ఫాస్ట్గా ఎస్ ఇప్పుడు మీరు రైట్ చిన్కి టచ్ చేయండి మేడం ఇప్పుడు నేను ఏం చెప్పాను రైట్ చిన్ అన్నాను ఇది చిన్ కాదు చిన్ కి టచ్ చేయను మీరు ఏం చేశారు నేను ఎక్కడ టచ్ చేశానో మీరు కూడా ఎక్కడే చేశారు అంటే ఇప్పుడు నేను మీరు నేను చెప్పింది చేశారా నేను చేసింది చేశారా మీరు ఏది చేశారా నేను అదే చేశాను ఈ టాస్క్ వల్ల మీరేం గుర్తుపట్టాలంటే పిల్లలు మీరు చెప్పింది చేయరు మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారో అలా బిహేవ్ చేస్తారు కాబట్టి ఫస్ట్ పిల్లల్లో ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ రాకూడదు అంటే ఫస్ట్ పేరెంట్స్ మానుకోవాలి ఇలాంటి వాటి వల్లనే పిల్లల మీద బ్యాడ్ హ్యాబిట్స్ అనేది ఫామ్ అవుతుంటాయి పేరెంట్స్ వల్లనే సో ఈ వీడియో నేను వరకు చూస్తే పేరెంట్స్ ఎలా బ్యాడ్ హ్యాబిట్స్ని ఓవర్కమ్ చేసుకోవడానికి కూడా నేను నిందిస్తాను ఇలా ఫస్ట్ పేరెంట్స్ వల్ల వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వస్తుంది పీర్ గ్రూప్ అంటే ఇప్పుడు టీనేజ్కి వచ్చేసరికి కాలేజ్ వాళ్ళకి ప్రతి స్టూడెంట్స్ కూడా ఒక కేఫ్కి వెళ్ళడము ఒక బేకరీకి వెళ్ళడము ఏదంటే రెస్టారెంట్కి వెళ్ళడము చేస్తుంటారు ఇలాంటివి చేసినప్పుడు కొంతమందికి అందరూ మంచి వాళ్ళే ఉండరు నేను చాలా వీడియోస్లో చెప్పాను యావరేజ్ ఫైవ్ పీపుల్సే మనం ఎస్ అంటే మన చుట్టూ ఎలాంటి పీపుల్స్ ఉంటే మనం అలాగే తయారవుతాం సో అలాంటి వాళ్ళల్లో ఎవరైనా అలాంటి ధూమపానం మద్యపానంకుంటే పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందంటే ఒకవేళ నువ్వు ఆ పని చేయలేదంటే నువ్వు సమాజంలో ఏదో వెలువేయబడ్డ వాళ్ళలాగా ట్రీట్ చేస్తారు అంతే కదా మేడం మందికి ఎక్స్పీరియన్స్ ప్రతి పిల్లలు ఏం చేస్తుంటే అది చేయాలి వీళ్ళు మద్యపానం సేవిస్తుంటే వీళ్ళు కూడా ఏదో ఒకసారి ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది లేదంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది కట్ అవుతూ ఉంటుంది ఈ టీనేజ్లో ఏమైతుందంటే ఫ్రెండ్స్తో పాటు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు రైట్ చేస్తున్నారు రాంగ్ చేస్తున్నారు అనేది వాళ్ళు ఆలోచించుకోలేని స్థితిలో ఉంటారు సో వెంటనే ఆ పీర్ గ్రూప్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు బ్యాడ్ కి అలవాటు అయిపోతారు కాబట్టి పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి మీ పిల్లల యొక్క ఫ్రెండ్స్ ఎవరనేది ఫస్ట్ మీ ఇంట్లో పేరెంట్స్ చేయకూడదు సెకండ్ పేర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా ఎఫెక్ట్ సోషల్ మీడియా కొన్ని అగ్రెసివ్ బిహేవియర్ చూపిస్తుంటారు అంటే మద్యపానం తాగేటప్పుడు ధూమపానం తాగేటప్పుడు ఒక స్టైలిష్గా చూపిస్తుంటారు ఒక రెబలిజన్ చూపిస్తుంటారు దాన్ని పిల్లలు ఏం చేస్తుంటారు అంటే టీనేజ్లో ఎక్కువగా కాపీ చేసే అవకాశం కాపీ చేసే ఆ నేచర్ అనేది ఎక్కువ ఉంటుంది పిల్లలకి సో దీనివల్ల కూడా పిల్లలకి ఓకే నా ఫేవరెట్ హీరో అలా మద్యం సేవించాడు అలా ధూమపానం సేవించాడు అని వీళ్ళు కూడా అలవాటు చేసుకునే అవకాశం ఉంటుంది ఇంకా ముఖ్యంగా నెక్స్ట్ రీజన్ వచ్చేసి టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఎలా ఇంపాక్ట్ చేస్తాయంటే ప్రతి అడ్వర్టైజ్మెంట్ ఉద్దేశం కూడా పిల్లల్ని ట్రిగర్ చేయడం వాటిని అలవాటు చేయడం అది మంచి కావచ్చు చెడు కావచ్చు సో ప్రతిదీ కూడా అలాంటి మోటోతోటి వాళ్ళు యాడ్ ఇస్తారు ఈ యాడ్స్ చూసి చాలామంది టీనేజ్ వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతారు ఆ తోటి వాళ్ళకి ఏం చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుట్కాలో పాన్వాసాలు అలాంటివి చూపిస్తున్నప్పుడు చాలా స్టైలిష్గా చూపిస్తుంటారు విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పిల్లలకు ఆ తోటి వాళ్ళు కూడా అలవాటు అయిపోతారు సో ఈ నాలుగు రీజన్లే పిల్లల్ని చెడగొట్టడానికి సో వీటి నుంచి ఎలా అంటే అంటే మీరు అన్నట్టు కానీ పేరెంట్స్ చేస్తూ ఉంటారు బట్ వీళ్ళకి మానం అని చెప్తూ ఉంటుంటారు బట్ కాన్షియస్ గా మనం కనుక చూస్తే మన మాట మీద ఉండదు మన యాక్షన్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మీరు వచ్చింది పట్టుకోమంటే నేను చంపవైపు చేపట్టాను మిమ్మల్ని ఫాలో అయ్యాను తప్ప మీరు ఏం చెప్తున్నారన్న కాన్షియస్ బ్రెయిన్ నాకు ఇక్కడ లేదు సో పేరెంటింగ్ లో కూడా చాలా సందర్భాల్లో పిల్లలకి సంబంధించి అలాగే ఉంటూ ఉంటుంది దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే పేరెంట్స్ ఎలా వాళ్ళ బిహేవియర్ ని వాళ్ళ అలవాట్లనే మార్చి వీళ్ళని ఏ విధంగా ఓవర్కమ్ చేయించాలంటారు ఇది ఓవర్కమ్ చేసే కంటే ముందు అసలు దీనివల్ల ఒక చిన్న చిన్న కాదు చాలా పెద్ద అనర్థం ఉంది అదేంటంటే చూడండి మేడం ఇప్పుడు పిల్లలు దూమపనంకో మద్యపానానికి అలవాటు అయ్యారు అనుకోండి అలా అలవాటు అయిన వాళ్ళు వెంటనే మానుకోలేరు ఏ బ్యాడ్ హ్యాబిట్ అయినా చిన్నప్పుడు అది అప్పుడప్పుడు స్టార్ట్ అవుతున్నప్పుడు సాల ఉండి బానిస సంఖ్య తయారవుతుంది సో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఫస్ట్ ఒకసారి తీసుకుంటారు తీసుకున్న తర్వాత వాళ్ళ బాడీ మైండ్ వాటికి అబ్జర్వ్ చేసుకుని వాటిని అలవాటుగా మారుతుంది ఒక్కొక్కసారి వాళ్ళకి అలాంటి అలవాటు వద్దు అని వాళ్ళ మైండ్ అనిపించిన వాళ్ళ బాడీ మాత్రం కావాలి అనిపిస్తుంది సపోర్ట్ చేయదు ఇప్పుడు వాళ్ళకి బాగా ఆకర్షిస్తుంది అది అది లేనిది వీళ్ళు అసలు ఉండలేరేమో అన్నటువంటి సిచ్యువేషన్కి వెళ్తారు అలాంటప్పుడు వీళ్ళు దొంగతనాలు చేయడం లేకుంటే ఇంట్లో డబ్బుల్ని దొంగలించడం ఇంట్లో కాకపోతే ఫ్రెండ్స్ దగ్గర లేకుంటే రిలేటివ్స్ దగ్గర ఇలాంటి దొంగతనాలు కూడా అలవాటు అయితే దొంగతనాలు అప్పులు అప్పులు అన్ని కూడా అలవాటు అయిపోతుంది తలకి మించిన భారం అయిపోతుంది ఇలాంటి వల్ల ఎక్కువగా అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకోవచ్చు ఎస్ మేడం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటిని ఓవర్కమ్ చేయాలి ఫస్ట్ చేయాల్సింది అందరికీ చెప్పాను ముందు మనం ఫస్ట్ ఎవరు మానుకోవాలి పేరెంట్స్ మానుకోవాలి పేరెంట్స్ మానుకోవాలంటే ఫస్ట్ ఎందుకు మానుకోవాలనేది స్ట్రాంగ్ వై రీజన్ ఉండాలి వై రీజన్ ఎందుకు స్ట్రాంగ్ ఉండాలంటే చాలామంది సిగరెట్ మానుకుంటారు ఎందుకు మానుకుంటారంటే అది హెల్త్కి మంచిది కాదు నాకు అది లంగ్స్ ఖరాబ్ అవుతుంది ఇట్లాంటివి చెప్తుంటారు కాబట్టి నేను చెప్తున్నాను ఇది నైస్ ఆన్సర్ ఇవి కానీ ఒక స్ట్రాంగ్ వైరిజన్ అంటే ఎలా ఉండాలంటే నా వల్ల నా పిల్లలు చెడిపోతున్నారు మా బాబు రేపటి నాడు ఇలా తయారవుతాడు అవుతాడు కాబట్టి నేను మానుకోవాలి అనే స్ట్రాంగ్ వైరిజన్ ఫస్ట్ ప్రతి పేరెంట్ కూడా పెట్టుకోవాలి అప్పుడే చేంజెస్ స్టార్ట్ అవుతుంది సరే ఇప్పుడు స్ట్రాంగ్ వై రీజన్ ఉన్నారు మరి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలంటే ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద మనం చూస్తే ఒక త్రీ యాక్షన్స్ జరుగుతాయి మేడం ఒకటి రిమైండర్ తర్వాత రొటీన్ థర్డ్ వన్ వచ్చేసి రివార్డ్ ఇది ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ప్రతి వారికి కూడా రిమైండర్ అంటే వీళ్ళకు సమయం అయ్యింది అంటే ఇంకా మద్యపానానికి ధూమపానానికి వెళ్ళాలి అని వాళ్ళ బ్రెయిన్ ట్రిగ్గర్ చేస్తుంటుంది అది రిమైండర్ ప్రతి టీవీలో వచ్చే బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ యాడ్స్ కూడా ఇది రిమైండర్ చేస్తుంది ఈ రిమైండర్ చేయడం వల్ల వెంటనే వెళ్ళి వాళ్ళు ఆ ధూమపానము మద్యపానము చేస్తుంటారు అది రొటీన్ ఈ రొటీన్ తీసుకోవడం వల్ల మన బ్రెయిన్ మన బాడీకి ఏదో ఒక గోల్ అచీవ్ అయ్యామనే ఒక హ్యాపీనెస్ వస్తుంది రివార్డ్ అది రివార్డ్ ఈ మూడింటి సైకిల్ని బ్రేక్ చేయలేకనే చాలామంది ఈ బ్యాడ్ హ్యాబిట్స్ మానుకోలేక బానిసలైపోతున్నారు మేడం మరి ఏం చేయాలి పేరెంట్స్ ఫస్ట్ నేను చెప్పాను కదా స్ట్రాంగ్ వైరిజన్ ఉండాలి ఆ వైరిజన్ ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుంది అలాంటప్పుడు మీకు రిమైండర్ చేస్తుంది అంటే ఆ సమయం అయిందంటేనే ఆ ధూమపానమా లేకుంటే మద్యపానమా మీకు గుర్తు చేస్తుంది అలాంటి టైంలో మీరు వెంటనే ఇక్కడ ఏదైతే రొటీన్గా చేస్తారో ఆ రొటీన్గా చేసే ఆ పనులకి కొంచెం దాన్ని ప్లేస్లో వేరేది రిప్లేస్ చేయాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరెంట్కి బాగా ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంది ఇప్పుడు ఫస్ట్ రిమైండర్ వేస్తుంది ఈవినింగ్ అయిన పడే వాటికి తాగాలనిపిస్తుంటుంది అక్కడ రొటీన్గా చేసేది తాగడం నేనేమంటున్నానంటే దాన్ని తాగకుండా ఫస్ట్ కొంచెం కొంచెంగా ఫస్ట్ అక్కడ ఏదైనా కూల్ డ్రింక్ తాగడము ఒక లెమన్ వాటర్ తాగడము ఇలాంటివి చేస్తుంటే ఆటోమేటిక్గా మన బ్రెయిన్కి మన బాడీకి రివార్డ్ అనేది సమానంగానే వస్తుంది సో నిదానంగా నిదానంగా ఆ హ్యాబిట్ని మానుకునే అవకాశం ఉంటుంది ఈ టెక్నిక్ని అంటే ఈ ఆర్ టెక్నిక్ని ఫాలో అయితే చాలామంది స్టూడెంట్స్ ప్లస్ పెద్దవాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ను మార్చుకోవచ్చు ఈ రీసెంట్గా ఒక రీసెర్చ్ కూడా జరిగింది మేడం అంటే ఇదే ఇదే పర్పస్లో అంటే మద్యపానం తాగే వాళ్ళందరినీ కూడా ఈవినింగ్ ఒక టైంకి ఒక రూమ్లోకి రమ్మని చెప్పారనమాట ఆ రీసెర్చ్లో సరే వచ్చింది వచ్చిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ రిమైండర్ అంటే ఆ టైంకే వెళ్ళారు వాళ్ళు అక్కడ అంటే తాగే సమయంకి తర్వాత అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు రొటీన్గా చేసే పనులకి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ వైన్ తాగకుండా ఏదైనా ఒక సాఫ్ట్ డ్రింక్ ఇచ్చారనమాట సో వాళ్ళకి రివార్డ్ ఏమొచ్చింది మంచి ఏదో ఒకటి తాగాలి ఆ టైంలో లేకపోతే వీళ్ళకి ఇంకా కొంతమంది చూస్తే పిచ్చకి పోతుంటారు కరోనా టైంలో చూస్తాం ఇలాంటి వాళ్ళే కాఫ్ సిరప్లు కొనుక్కొని తాగడం శానిటైజర్ స్మెల్ చూసుకోవడం శానిటైజర్లు తాగిన వాళ్ళు ఇంకా వైట్నర్లు స్మెల్ చూడడం ఇలాంటి వాటికి బానిసలు అయిపోతుంటారు కాబట్టి దయచేసి చెప్తున్నాను ఎప్పుడైతే మీ బ్రెయిన్ రిమైండ్ చేస్తుందో ఆ రొటీన్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా మీ బ్రెయిన్కి రావాల్సిన రివార్డ్ వస్తుంది ఆ రివార్డ్ని మీరు డైలీ రొటీన్గా చేస్తే ఒక ట్వంటీ వన్ డేస్ చేస్తే ఫస్ట్ స్ట్రాంగ్ వైరిజన్ ఉన్న తర్వాత లేదంటే అది వర్కౌట్ అవ్వదు అప్పుడు మీరు ఏదైనా హ్యాబిట్ మారుకోవచ్చు మేడం ఇది పేరెంట్స్ది ఓకే వర్కౌట్ అయింది కానీ ఇక్కడ ఒకవేళ పేరెంట్ ఇది కానీ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి తను మానుకోగలిగితే ఆటోమేటిక్గా పిల్లలు ఇంట్లో సమాజం అంతా కూడా బాగుంటుంది ఒకవేళ పిల్లల లోపల అంటే పేరెంట్స్ కొంతమంది అలాంటి ఏది బ్యాడ్ హ్యాబిట్స్ ఉండదు అయినా కూడా పిల్లలు కొంతమంది ఇంతకుముందు చెప్పాం కదా ఈ ఇన్ఫ్లుయెన్స్ వల్ల పేరు గ్రూప్ లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్లను వీళ్ళు ఒకవేళ అలాంటి పనులు చేస్తే పేరెంట్స్ చేయాల్సింది ఏంటంటే జీరో టాలరెన్స్ అస్సలు భరించకూడదు వాళ్ళకి ఏదైతే మనం చేస్తున్నామో వాళ్ళకి ఏదైతే మనం సమకూరుస్తున్నామో వాళ్ళ నీడ్స్ ఏదైతే ఫుల్ఫిల్ చేస్తున్నామో వాటిని వెంటనే ఆపేస్తామని వాళ్ళకి స్ట్రాంగ్గా రికమెండ్ చేయాలి పొరపాటును మీరు ఒక్కసారిగా యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళు ఆటోమేటిక్గా దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి దయచేసి చెప్తున్నాను ఖచ్చితంగా జీరో టాలరెన్స్ అస్సలు ఓపిక పట్టకూడదు మీరు ఒక్కసారి యాక్సెప్ట్ చేస్తే రిమైనింగ్ ఇంకా మీ కంట్రోల్ లేదని మీరు ఫిక్స్ అయిపోవచ్చు కాబట్టి ఫస్ట్ పేరెంట్స్ మారండి తర్వాత ఆటోమేటిక్గా పిల్లలు మారిపోతారు నాకు చాలా బాగా నచ్చిందండి పర్సనల్గా నేను అడుగుతున్నాను దీని గురించి బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ దాంతోపాటు మెమొరీ టెక్నిక్స్ ఇవన్నీ మనం మాట్లాడుతూనే ఉన్నాం వాళ్ళకి పర్సనల్గా సెషన్స్ కావాలి అనుకున్న లేదా ఒకసారి క్లాసెస్కి సంబంధించి అటెండ్ అవ్వాలి అనుకున్న డీటెయిల్స్ ఏంటండి ఎస్ మేడం ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలి అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా అవకాశం ఉంది స్క్రీన్ మీద కనబడిన నెంబర్కి కాల్ చేస్తే మా టీం పూర్తి డీటెయిల్స్ ఇస్తుంది నెక్స్ట్ మన మెమరీ అండ్ స్పీడ్ రీడింగ్ వర్క్షాప్ అనేది ఆగస్టు ఫిఫ్త్ నుంచి ఒక బ్యాచ్ రన్ అవుబోతుంది మేడం దీనికి టెన్ డేస్ పాటు ఉంటుంది దీంట్లో ఓవరాల్గా స్టడీ టెక్నిక్స్ అంటే మెమరీ స్కిల్స్ స్పీడ్డింగ్తో పాటు ప్రతి స్టూడెంట్కి లైఫ్లో ఏం కావాలి అంటే కంప్లీట్ లైఫ్ వాళ్ళు లీడ్ చేయడానికి చదువు ఒక్కటే మార్గం కాదు చదువుతో పాటు ఇంకేమేం స్కిల్స్ నేర్చుకోవాలనేది కూడా వాళ్ళు టెన్ డేస్ నాతో పాటు ట్రావెల్ అవుతారు మేడం చాలా అద్భుతంగా వాళ్ళకి కావాల్సిన ఆ స్టడీకి సంబంధించిన లైఫ్కి సంబంధించిన బ్లూ ప్రింట్ నేను ఇచ్చి పంపిస్తాను తప్పకుండా దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా హ్యాండ్ రైటింగ్ మార్చుకోవాలి అనుకుంటే కూడా ఎవ్రీ సండే కూడా ఉంటుంది ఎవ్రీ సండే అది ఆఫ్లైన్ హైదరాబాద్లో ఉంటుంది ఎవరికైనా మిగతా డీటెయిల్స్ కావాలంటే కూడా ఇంకో కొంతమంది స్టూడెంట్స్కి సమయం వల్లనో లేదనుకుంటే హాస్టల్ వల్లనో అలాంటి పిల్లలు కొంతమంది ఉంటారు వాళ్ళకి టెన్ డేస్ టైం ఉండదు అలాంటి వారికి ఆఫ్లైన్లో టూ ఆర్ త్రీ డేస్ వాళ్ళ నీటిని బట్టి ఆఫ్లైన్ లో వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేయబడుతుంది మేడం అండి సో మచ్ వంశీ గారు సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తే మెమరీ టెక్నిక్ సంబంధించి క్లాసెస్ తీసుకోవాలి అనుకున్నా లేదా పర్సనల్ అపాయింట్మెంట్ కనుక మీకు కావాలి అనుకున్నా కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వంశీ కృష్ణ గారి టీమ్ మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ